ఇలా ఉంది అంటే బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అనే స్టోరీ తీసుకున్నారు రొటీన్ స్టోరీ బట్ ఏంటంటే బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అనమాట పెళ్లి చేసుకోవద్దు నా మాట ఏంటంటే అని చెప్పి చక్కగా చెప్పారు అనమాట పెళ్లి చేసుకోవద్దు పెళ్లికి ముందు బ్యాచులర్ అందరూ వాటర్ లో ఉంటారు పెళ్లి తర్వాత అందరూ బాధ లో ఉంటారు అనమాట ఇట్లా ఈ స్టోరీ చెప్పారు అనమాట బ్యాచులర్ గా ఉండడం బెటర్ బాధల్లో ఉండడం వేస్ట్ అని చెప్పి మంచిగా చెప్పారు ఆ మూవీ అయితే చాలా బాగుంది ఓకే నాట్ బ్యాడ్ నచ్చింది అప్పుడప్పుడు కొంచెం తగ్గింది ఆ మూవీ అంతా బాగుంది లాస్ట్ లో కూడా ఏంటంటే హిందూ ధర్మం అనేది చాలా ముఖ్యం మనకి ఈ నాస్తికుడు ఆస్తికులు అస్తికులు ఏం వచ్చినా సరే పనికిరావు హిందూ ధర్మం అనేది అదొక మంచి చూపించాలనుకున్నాను నాకైతే నచ్చింది మూవీ హిట్ ఓకే సూపర్ హిట్ కాదు బ్లాక్ బస్టర్ కాదు హిట్ బాగుంది మూవీ అయితే నాకు నచ్చింది బాగుంది ఆఫ్టర్ మ్యారేజ్ కాన్సెప్ట్ రొటీన్ కాన్సెప్ట్ బట్ తీసిన ప్లే ఉంటుంది కదా అది బాగుంది ఇలా ఉందా నా లవ్ లవ్ స్టోరీ నా గేమ్స్ సూపర్ లవ్ గేమ్స్ బాగుంది సాంగ్స్ అన్ని బాగున్నాయి ఓకే ఓవరాల్ మూవీ ఓవరాల్ మూవీ మంచి కంపాక్ దేవరకొండకి అండ్ సూపర్ మూవీ చాలా చాలా బాగుంది వెళ్ళొచ్చు రెండు మూడు సార్లు వెళ్ళొచ్చు రేటింగ్ రేటింగ్ ఎంత రేటింగ్ 4.5 5 అడవిలో ఉంటుంది అనుకున్నా మళ్ళీ వచ్చాడు విజయ్ దేవర్ కొన్న రేటింగ్ అంటే లవర్ తెలితే పెళ్లి చేసుకోదు పెళ్లి అయిన తర్వాత వెళ్తే వదిలేస్తాం రొమాంటిక్ సీన్స్ ఎలా ఉన్నాయి బాగున్నాయి తమ్ముడు రొమాంటిక్ సీన్స్ అంతా నీట్ గా ఉన్నాయి మరి అంత వెళ్ళి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీలో రొమాన్స్ ఉంటారు కాబట్టి రొమాన్స్ చూడొచ్చు కాబట్టి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అందరూ వెళ్ళి చూడండి అన్ని దీంట్లో హైలైట్స్ చెప్పాను హైలైట్స్ హైలైట్స్ ఏం లేదు బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంది హిందూ ధర్మం అనేది కొంచెం హైలైట్ అంతే లాస్ట్ లో అంటే ఫస్ట్ ఆఫ్ డల్ డల్గా వెళ్ళలేదు నువ్వు డల్గా ఉండి వచ్చావు ఇవ్వ మన ఇద్దరు లేదు అది అర్థం అవుతుంది కామెడీ సీన్స్ ఎలా ఉన్నాయి కామెడీ బాగుంది చాలా బాగుంది ఎంటర్టైన్మెంట్ నీట్ గా తీసుకెళ్లారు కూల్ అండ్ క్లీన్ గా తీసుకెళ్లారు అన్న సమంత రియల్ స్టోరీ కలిసి ఉందంట ఇది ఒకటి చెప్పడం మర్చిపోతున్నా బాగా అడిగేటప్పుడు నాకు తెలిసి సమంత రియల్ స్టోరీ అయి ఉంటుంది చాలా పెయిన్ఫుల్ గా చేసినట్టు అనిపించింది నాకు అమ్మాయి యాక్టింగ్ సో రియల్ గా జరిగింది అనుకుంటున్నాను బట్ రియల్ గా ఇద్దరు లాస్ట్ లో కలిశారు నాగశైతన్య సమంత గారు కూడా కలిసి ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళం సో అది విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి అయితే ఒకటే చెప్తున్నా ఒకటే మీరైతే ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వస్తారో అదైతే ఎక్స్పెక్ట్ చేయకండి ప్లీజ్ విజయ్ దేవరకొండ మీరన్న అంత లేదు ఏదో అదృష్టం బాగుండి ఏంటి అదే సినిమా విజయ్ దేవరకొండ టైగర్ కాదు టైగర్ అంటే అటల్ అంతా ముందు అర్జున్ రెడ్డి ఏదో అందరికి యూత్ కనెక్ట్ అయిపోయింది అది సినిమా హిట్ అయింది తర్వాత ఇది ఇంకో వచ్చింది కానీ ఇది లేదు అదేంటి గీత గోవింద్ ఆ రెండు సినిమాల వల్ల నువ్వు నా ఇట్లా వెళ్ళిపోవాల్సిందే కానీ ఇంక ఇది అయితే కష్టం అన్న నువ్వు ఏదో హీరోగా అంటే కొనసాగడం అంటే చాలా కష్టం అనుకోవాలి నీకేమన్నా ఉంటే మాత్రం క్లియర్ చెప్తాను చాలా జాగ్రత్త పడు ఇండస్ట్రీలో నువ్వు ఎదగాలంటే ఇంకా చాలా నేర్చుకోవాలనుకుంటా ఒక హీరో పరంగా ఏంటంటే ఆ రెండు సినిమాలు హిట్ అయిన తర్వాత వచ్చేసరిగా నీకు ప్లాన్ ప్లాన్ వస్తున్నాయి ఆ స్టోరీ కానీ ఎవ్రీథింగ్ ఏదైనా ఒక ప్లానింగ్ గా ఒక పద్ధతిగా వెళ్ళాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ సినిమా చూస్తుంటే మాకు నిద్ర వచ్చింది ఆల్మోస్ట్ సమంత గారు ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన లాస్ట్ టైం శకుంతల సినిమా అందులో కూడా చాలా గ్లామర్ గా చూపించారు కానీ ఏ లాభం సినిమా దొబ్బింది ఇది కూడా అంత డబల్ దొబ్బింది అన్నమాట దయచేసి సినిమా మాత్రం నాకైతే చాలా డిసప్పాయింట్ చేసింది బ్రదర్ ఎవరైనా ఒకసారి చెప్పుకుంటున్నా చూడాలనుకుంటే చూడండి వద్దనుకుంటే వద్దనుకుంటాను కానీ ఓ తోక్ సినిమా మాత్రం నేనైతే నెగిటివ్ ట్రోల్ అంటే అందులో యాక్టింగ్ అనేది ఏం లేదన్న యాక్టింగ్ పరంగా అయితే నార్మల్ అసలు నిన్ను ఏడిపించేసారు అంటే ఏడిపించాలంటే తాచి రేపు ఇప్పుడు అయిపోతుంది ఆ సినిమా అన్నట్టు మేబీ ఇంకోటి కూడా మామూలు ఏం లేదన్న ఇప్పుడు బయట భార్యభర్తల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి మన అందరికీ తెలుసు ఇంకా స్పెషల్గా ఏమైనా చూపిస్తే ఖుషి మూవీ అని ఏంటంటే లవ్ ఉంది లవ్తో పాటు అరేంజ్ మ్యారేజ్ అయిపోయినాక ఎలా ఉంటుంది లైఫ్ అనేది జీవితం అనేది ఎలా కొనసాగుతాను చూపిస్తారేమో ఇంకా డిఫరెంట్గా ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఇప్పుడున్న నగర కట్టిగా డిఫరెంట్గా చూపిస్తారు కానీ చాలా లొక్క లెక్క చూపించామన్నమాట ప్రతి ఇంట్లో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఏంటంటే ఒకటే అన్న ఏముందన్న గొడవలే ఉంటాయి ఏముండదు గొడవలు తప్ప సినిమా మొత్తంలో రచ్చ వాళ్ళిద్దరు గొడవలు ప్రతి ఒక్కరికి తెలిసిన సిచ్యువేషన్ అన్న ఇది కొత్తగా అయితే సినిమా అయితే ఏం లేదు ఉన్నది ఏంటంటే భార్యభర్తల మధ్య నమ్మకం అనేది లేకపోవడం వల్ల గొడవలు అనేది సాధ్యం అని అందరూ తెలిసిన విషయమే అలాగే మూఢ నమ్మకాలు నమ్మినోడు నమ్మదో నమ్మనోడు నమ్మడు అలా ఈ దేవుడు అనే వాడు ఉంటే జయం అనేది కూడా ఉంటుంది అనమాట అని ఒక నాగరికత మీద వెళ్ళిపోయింది ఆ నాగరికత అనేది కూడా క్లియర్ గా చూపి నమ్ముతోళ్ళు ఉంటారు నమ్మనోళ్ళు ఉంటారు ఆ సిచ్యువేషన్ అనేది ఒక డిఫరెంట్ గా చూడకపోయారు కానీ అది సెట్ కాలేదు లేదండి చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఈ మధ్య ట్రోల్ అయింది గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు ఎందుకంటే ఖుషి సినిమా టైటిల్ అనేది పవన్ కళ్యాణ్
గారికే ఉండాలి, అది తీసుకొచ్చి ఈ సినిమా పెట్టడం వల్ల ఎంతవరకు కరెక్ట్ అని దాని మీద కూడా జరుగుతుంది. కానీ ఒకటే చెప్పాల్సింది ఏంటంటే, విజయ్ దేవరకొండ లైఫ్ లో రెండు ఇట్లా అనుకోవచ్చు, ఇంకా మళ్ళీ ఇట్లా అనేది గగనం అనుకోవచ్చు. ఏదైనా మళ్ళీ కొద్దిగా ఆయన కష్టపడి ఏదైనా చేస్తేనే సినిమా అనేది హిట్ అవుతుంది. కానీ లేకపోతే కష్టమైన ఇండస్ట్రీలో హీరోగా నెట్టుకుంటూ రావడం అంటే చాలా కష్టం. సమంతకైతే ఒకటే చెప్తున్నా, నువ్వు ఎంత డైట్ చేసినా, ఎంత బాడీ ఫిట్నెస్ తీసుకొచ్చినా, ఏది తీసుకొచ్చినా స్టోరీలు కానీ నీ యాక్టింగ్ పరంగా కానీ ఎవ్రీథింగ్ ఇస్ నిల్ అనుకోవచ్చు. పోస్టర్లో లుకింగ్ మాత్రం చాలా బాగుంది, ఆ సాంగ్స్ ఒకటి చాలా బాగా అనిపించింది, బీజం బాగుంది అన్న ఎవ్రీథింగ్. ఒక సాంగ్స్ అనేది లొకేషన్ ఫస్ట్ హాఫ్ జర ఓకే పర్లేదు, సెకండ్ హాఫ్ కోసాలకైతే మొత్తం లొట్టే, ఏం లేదు మాట్లాడుకోండి. కామెడీ ఏం లేదు అన్న, వెనక్ టీచర్ ఉన్నప్పుడు ఆ టైమింగ్ ఉంటుంది కదా కామెడీ, అదొక్కటే ఎంజాయ్ చేస్తాం. మిగతా అయితే ఎంజాయ్ చేయలేకపోయినా అంటే వెనక్ టీచర్ ఉన్న షేప్ అయితే బాగుంది. డైరెక్టర్ గారికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఒక స్టోరీ అనేది బాగానే వచ్చింది, స్టోరీ బాగుంది, కాకపోతే తీసే విధానమా లేకపోతే ఆర్టిస్ట్ వల్ల ఇబ్బంది అయింది అనేది క్లియర్గా తెలియదు. ఎవరినైతే మనం అయితే తప్పలేము, ఏదన్నా ఒకటి ఫ్లాప్ అయినట్టు అందరితో ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చెప్పలేమన్న, అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్ కంటే ముందైతే సినిమా అయితే యావరేజ్ అని చెప్తాం. Thank you.